रेशन डीलर्स रेशन शॉप डीलर्स व्यवस्थ बीदवाड़ की सामान्यड़की नित्यावसर वस्तु प्रभुत्व निर्णय धरल की इवड़ों वार भूमिक चालादी वार पात्र चालादी वो ने अटे मे ने इरवे नोटिस चाला डिमांड वो पेट जरूरी अल्लो कोई जेन्युइन डिमांड प्रस्ताव गत वारी रकर वस्तु बिह्य तो पुपु दिन्सुलु नूने इतरतर वस्तु वार सरफरा चेसेदी वारी आना कांग्रेस प्रभुत्वं डेबई पैसा कमीशन पर् क्विंटल सरिपोयेदी एंदुकंटे वस्तु विक्रम एक्कुंडेदी काबट्टी इवाल आ वस्तुलन्नी कट चेसी केवल बियानिके रेशन डीलर्नी परिमितं चेशारु इला केन्द्र प्रभुत्वं 90 पैसल पर् क्विंटल इस्तुन्नप्पटिकी कूडा राष्ट्र प्रभुत्वं दांट 20 पैसल कोत पेट्टी 70 पैसल इव्वडं तो पाटु वंदल मल्ल जीएसटी कट चेस्ता उन्नारु सो रेशन डीलर की नेलकी వచ్చేటటువంటి ఆదాయం 6-7000 మించట్లేదు ఇవల ప్రభుత్వానికి వారు డిమాండ్లు పెట్టినప్పుడు ఒకటి సానుకూలంగా స్పందించి పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం ప్రతిసారి వారి ప్రతిష్టకి వారి పోకడకి పోతూ వీరి డిమాండ్లు సానుకూలంగా స్పందించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మనం గతంలో చూసాం ఆర్టీసీ సమ్మె 2017-18 లో ప్రభుత్వం పట్టింపుకు పంతాలకు పోయి కొన్ని వందల మంది ప్రాణాలు పోయిన తర్వాత వారు అడిగిన మాదిరిగా మళ్ళీ పరిస్కరణ చేశారు అంటే ప్రభుత్వం ఏంటంటే మా మోకాళ్ళ కాడ మోకరిల్లాలి మా కాళ్ళ కాడ మోకరిల్లాలి మీరు నేను ఒక దొరని నేను ఒక చక్రవర్తిని నేను చెప్పినట్టు ఎన్నుకోవాలని మాదిరిగా నడుస్తా ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పద్ధతిగా అనేకైన ప్రభుత్వం ప్రజలకు ఇక్కట్లు ఇబ్బందులైనప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు ఒక మెట్టు దిగి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది రేషన్ డీలర్లేం కరుణపత్రులు ఉండరు కానీ ఇయన ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ప్రభుత్వమే మొండికేసి వారి డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాప చేయడం దాంతో వారు బెదిరిస్తా ఉన్నారు డోక్రా మహిళలతో మేము అమ్మిపిస్తాము మిమ్మల్ని తీసేస్తాము తొలగిస్తామని ఎవరు జాగిరండి ఇది కమలాకర్ గారు మీరు కింది స్థాయి నుంచి వెనకబడి తరగతి చెందిన వ్యక్తి ఈ రకమైనటువంటి ప్రభుత్వం బెదిరింపు పాల్పడడం ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను వాస్తవాలు తెలుసుకున్నట్టుగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వారు అడుగుతున్న చాలా చిన్న డిమాండ్లు కూడా మీరు పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు వారికి కూడా అందరిలాగా లైఫ్ ఇన్సూరెన్స్ అడుగుతా ఉన్నారు లైసెన్స్ పర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నారు కరోనా సమయంలో వారు ఎమర్జెన్సీ సర్వీస్ లాగా పని చేస్తున్నారు కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మానవ దృపంతో ముందుకు పోవాల్సింది పోయి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది విచారకరణం మీరు అనుకుంటుండొచ్చు మేము రేషన్ డీలర్ల యొక్క వారి యొక్క వారేదో పోకళ్ళకి పోతా ఉన్నారు వారు మెడల్ వంచి పని చేసుకుంటామని అడుగుతున్నారేమో కానీ ప్రజాస్వామ్యంలో మీరు వారు మెడల్ వంచడేమో కానీ దాని ద్వారా ప్రజలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి ప్రజలకు చేరాల్సిన వస్తువులు చేరలేకపోతా ఉన్నాయి మీ పెత్తందారి తనాని ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ధనికులు కాంట్రాక్టర్ల కోసం మేము పని చేస్తాం అంటే ప్రజలు మనం గ్రహిస్తా ఉన్నారు తక్షణమే ప్రభుత్వం మొండికేయడం మానేసి పట్టాలకి పంతింపులకు పోకుండా రేషన్ డీలర్ యొక్క సమస్యని పరిష్కరించాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తద్వారా సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువుల్లో అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యంగా పవర్ సరఫరా మంత్రి గారి మీద ఉంది మరి పంతం వీడి ప్రభుత్వం పెద్దలు కాబట్టి ఒక రెండు మెట్లు కింది దిగి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం లేకుంటే వారితో పాటు మేము కూడా వారి యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తది
ప్రజల శ్రేయస్సు ప్రజల అవసరాలు తీరడమే మా ధ్యేయం. మీరు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుండే వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతునిస్తుందని చెప్తా ఉన్నాం.